అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీనివాస రామాను జంక్షన్ పాఠశాల నందు బుధవారం గుత్తి మండల మాజీ సైనికుల అధ్యక్షుడు జింకారామూర్తి మరియు మాజీ సైనికుల కమిటీ ఆధ్వర్యంలో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కనుమపల్లి చిరంజీవిరెడ్డి హాజరయ్యారు. ముందుగా వారికి బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశం నందు నూతన భవన నిర్మాణం కోసం మాజీ ఆర్మీ సైనికులు బీజేపీ రాష్ట్ర నాయకులు కనుమపల్లి చిరంజీవిరెడ్డి 30,000 అందజేసి బీజేపీ కిషాన్ జిల్లా అధ్యక్షుడు తెగదోజతి తిమ్మారెడ్డి 10,000 బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బావిగడ్డ ఉబులయ్య 5,000 విరాళం చెక్కు రూపంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యల కోసం ఎప్పుడూ అండగా ఉంటామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెగదొడ్డి తిమ్మారెడ్డి చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులు దేశ సరిహద్దుల్లో అనేక ఇబ్బందులతో కష్టపడి దేశ సేవ పూర్తి చేసి సర్వీస్ అనంతరం వారికి గవర్నమెంట్ నుంచి అందాల్సిన న్యాయపరమైనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని వారికి తోడ్పడాలని తెలియజేశారు. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహకారాన్ని అందించడానికి బీజేపీ పార్టీ తరఫున ఎల్లప్పుడు మేము మాజీ సైనికులకు సహకరించడానికి ముందుంటామని వారు తెలియజేశారు. అనంతరం అనంతపురం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున చిరంజీవిరెడ్డికి అవకాశం ఇస్తే అనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గంలోనే అనంతపురం జిల్లాలోని అన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేశారు. అనంతరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులతో పాటు రైతులు సాగు నీరు, ప్రజలకు త్రాగునీరు, కార్మికులకు ఉపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు రక్షణ, ఆరోగ్యం వంటి అనేక అంశాలపైన కృషి చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని తెలియజేశారు. ఒకవేళ అవకాశం బీజేపీ పార్టీ కల్పించినట్లయితే అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా తనను ఆశీర్వదించి అభిమానంతో ఓటు వేసి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, ప్రజలందరూ ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మండల అధ్యక్షులు పాలకృష్ణ నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డిపి రంగరాజు, వేణుగోపాలరాజు, జిల్లా ఓబీసీ మోర్చా బీసీ వెంకటప్ప, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు కెఎం వీరోజు, గుత్తి పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు రొయ్యల నారాయణ, నాగేపల్లి లక్ష్మయ్య, జయం మాణిక్యం, కవితా శర్మ మరియు మాజీ సైనిక సంఘం మండల అధ్యక్షుడు జింకారామూర్తి, సెక్రటరీ కృష్ణయ్య, ట్రెజరర్ కె లక్ష్మీపతి, మాజీ సైనికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఒక మాజీ సైనికుడు చిరంజీవి రెడ్డి గారికి, ఈ తర్వాత బావిగడ్డ బొబలయ్య గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్, తిమ్మారెడ్డి గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఆంజనేయ నాయక్ బీజేపీ కామిడి మండల ప్రెసిడెంట్, అండ్ బాలకృష్ణ నాయక్ నాయక్ సార్ టౌన్ ప్రెసిడెంట్, అండ్ కేఎం వీరోజురావు ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్, మన రొయ్యల నారాయణ గారు, జనరల్ సెక్రటరీ గుత్తి నాగేపల్లి లక్ష్మయ్య గారు, మండల జనరల్ సెక్రటరీ వెంకప్ప, ఓబీసీ వైస్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకులందరికీ, క్రికెట్ నాయకులందరికీ, రూరల్ మండల్ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ మా మాజీ సైనికులకు స్వాగతం, సుస్వాగతం. తర్వాత ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ మా తరఫున, మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిరంజీవి రెడ్డికి సార్ నాకు దగ్గర దగ్గర 82-80 నుంచి నాకు పరిచయం అయినా, ఎందుకంటే మేమంతా ఒకటే ఆర్మీలో ఒకటే గ్రూప్లో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఆయన పరిచయం నాకు. అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ ఈరోజు స్టేట్కి లెవెల్లో పోయి అంత మంచి పేరు తెచ్చుకోండి ఆయన, డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో కానీ ఆయన చేస్తున్న పనులు మనకన్నీ తెలుస్తుంటాయి, వాట్సాప్లో కానీ దాంట్లో దీంట్లో వస్తుంటాయి మనకు. కాబట్టి ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా కూడా పేరు పోయిందని తెలిసింది ఆయనకి. ఆయన ఒక మాజీ సైనికుడిగా ఇంత అంచెలంచెలు ఎదిగి ఈ స్థితికి వచ్చినారంటే ఎంతో కష్టపడితే కానీ రాలేదు. మా ఆర్మీలో చూసే మనం ఒక ఆప్షన్ కలవాలంటేనే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆయన ఇప్పుడు ఈ లెవెల్లో ఉండి అంత హై లెవెల్లో వాళ్ళని కూడా ఆయన పరిచయం నిలబెట్టుకున్నాడు చేస్తున్నాడంటే ఆయన చేసిన పని అనమాట. ఇక్కడికి మొన్న ఫోన్ చేశారు, నేను వస్తున్నాను అనుమతిగా అంటే మేము అంత ఇదిగా మేము అరేంజ్ చేసుకోలేకపోయాము మాజీ సైనికులు, దీంట్లో ఏదైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించాలని కోరుకున్నాను. నాతో మీదేమన్నా ఉండే విశాఖ సార్ సన్మానం చేసి సాల్తో కలిపి సన్మానం చేయాలని కోరుతున్నాను. Thank you.
మాతా కీ జై భారత్ మాతా కీ జై జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మాజీ సైనికుల నాయకత్వం వర్ధిల్లాలి మాజీ సైనికుల నాయకత్వం వర్ధిల్లాలి మాజీ సైనికుల నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై ఇవ్వక ముందే ఇదేంటంటే ఒక పార్టీ అయినా ఇంకోటానికి కాదు కానీ దేశం మీద ఉన్న భక్తి ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా దేశభక్తి గీతం అనేది ఒక రెండు లైన్ అంత పాడంతా లేకుండా ఒక రెండు లైన్లు పాడుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. డోంట్ మైండ్ ఫర్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండి వచ్చిన ఒక దేశభక్తి గీతము ఒక నాలుగు లైన్లు దాన్ని పాడుకుందామని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తివరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తివరములిమ్మని ఉవ్వెత్తున ఎగసిపడే ఇందు సింధు వీచికవై మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై ఇంతింతై వటుడింతై దనుజపీచ మనచినటులా ఇంతింతై వటుడింతై ధనుజ పీచ మనచినటుల హరిగణముల పరిమార్చగా చూరుడవై నీవు లేచి శరణు వేడు తల్లిని శక్తి వరముదిమ్మని దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి కరసేవక రామదండు సంకల్పిత శక్తితో నేడు జాతి గతిని అవలీనగా మార్చగా అయోధ్య నేడు జాతి గతిని అవగా మార్చగా ధనుర్ధారి శ్రీరాముడు మనల నావహింపగా శరణు వేడు తల్లిని శక్తి. స్కూల్ యాజమాన్యం తరపున స్వాగతం చెప్తున్నాము. ధన్యవాదాలు సార్ ప్లీజ్ మీ కార్యక్రమాన్ని. ఈరోజు మాజీ సైనికుల సంఘం గుత్తి పట్టణ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు సేవా విలాసులు భారతీయ జనతా పార్టీ నాయకులు బావిగడ్డ ఓబలయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారు టౌన్ ప్రెసిడెంటు అలాగే బలకా నారాయణ రెడ్డి గారు మన గుత్తి రూరల్ మండల అధ్యక్షులు డాక్టర్ ఆంజనేయ నాయకు పామిడి మండల అధ్యక్షులు తెగదొడ్డి తిమ్మారెడ్డి గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అలాగే రొయ్యల నారాయణ గారు రంగరాజు గారు తర్వాత మన వీరోజిరావు గారు స్టేట్ ఓబీసీ ఎగ్జిక్యూటివ్తో తదితర నాయకులందరికీ ఉదయపూర్ గారు రాజా గారు కనపల్ రాజా మిట్టా రాజా గారు ఎస్సీ మోర్చా జిల్లా రాష్ట్ర పదాధికారి రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరికీ కాకుండా మరి ముఖ్యంగా నా మిత్రుడు ఈ జిల్లా ఈ మన గుత్తిలో నివాసం ఉంటూ ఈ దింగా రామ్మూర్తి గారు నాకు 42 సంవత్సరాల ప్రయాణం మాది. అంటే ఇంత సుదీర్ఘమైన సమయంలో మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ముఖ్యంగా అనంతపురం వాసిగా అనంతపురం జిల్లా వాసిగా మేమిద్దరే 42 ఏళ్ల కిందట ఆర్మీలో కలిసి పనిచేయడం జరిగింది. ఇంత సువిపరిణామం ఎప్పుడు జరగదు. 4 దశాబ్దాలు దాటి 5వ దశాబ్దంలో కూడక మేము మా యొక్క స్నేహితాన్ని కొనసాగిస్తున్నాం, అలాగే జీవితకాలం కూడా కొనసాగిస్తాం.
అంటే ఎక్స్ప్లెనేషన్ అంటే ఫస్ట్ నాకు ఏ స్థాయి కన్నా కూడక నేను 42 సంవత్సరాలు ఆ ప్రయాణమే కాకుండా 26 సంవత్సరాలు పెన్షన్ వచ్చిన తర్వాత 26 సంవత్సరాలు అయింది. నేను 90 ఏళ్ళు పెన్షన్ వచ్చాను ప్రీమేచర్ రిటైర్మెంట్. ఇంతవరకు కూడక నాకు 1 కోటి రూపాయల అమౌంట్ కన్నా కూడక నాకు ఎక్కువ మక్కువ నాకు ఎక్స్పెన్షన్ నుంచి వచ్చే నెలవారి పెన్షన్ని నేను 26 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక్క నెల కూడా డిలే కాలేదంటే నా లైఫ్ సర్టిఫికెట్ నేను 26 సంవత్సరాలు నవంబర్ 1 వీక్లో ఇచ్చానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము నేను ఆర్మీ మెస్సుకు పోయి మా ఈఎంఈ సెంటర్లో మెస్సుకు పోయి అదే పనిగా భోజనం చేసి వస్తాను. ఎలా ఉంది, మేము తిన్నప్పుడు భోజనం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా భోజనం ఉంది, వాళ్ళు అడుగుతారు ఏం సార్ మీరు ఇంత పెద్దలు మీరు అవన్నీ వద్దు, నేను ఇక్కడ ఇదే మెస్సులో చేసి ఇవ్వకపోయాను, ఇక్కడ భోంచేసి పోతానని చెప్తాను. వాళ్ళు స్వాగతించి నాకు భోజనాలు పెడతారు. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా మెస్ ఉందంటే ఒక ఢిల్లీలో పోయినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద జనరల్స్ కర్నల్స్ బ్రిగేడియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను పిలుస్తారు పోతాను నేను. సో నెల కిందట ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆయన పిలిచాడు, మీరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మెస్కు రండి అని. సో నేను వెళ్ళి అక్కడ భోజనం కూడా చేసి ఎలా ఉంది అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని అంటే ఆ ఆలోచనతో. కాబట్టి ఫస్ట్ నాకు జై జవాన్ జై కిసాన్ కన్నా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ అని పెట్టాడు. జై జవాన్ జై కిసాన్ ఇది ఫస్ట్. జై జవాన్ అంటే దేశ భద్రత ఉంటేనే లోపల ఏం పని చేసుకునే మనం బతకచ్చు అని. ఇది ఊరికే పెట్టలే, అంటే కిసాన్ పంట పండించేవాడు కదా వాళ్ళ ముందు పేరు పెట్టిండొచ్చు కదా, కాదు. రక్షణ ముఖ్యము, తర్వాత నెక్స్ట్ తిండి. సో జై జవాన్ జై కిసాన్ అని ఆయన ప్రవేశపెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఈ 2 పాయింట్లు యాడ్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. జై జవాన్ జై కిసాన్ తో పాటు జై విజ్ఞాన్ జై అనుసంధాన్. జై అనుసంధాన్ అంటే చంద్రయాన్ 3 అంటే ప్రపంచాన్ని కూడా అనుసంధానం చేసేట్లు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ప్రపంచంలోనే ఇచ్చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేశారు. అయితే ఒక దక్షిణ భారతదేశంలో ఒక్క ఎక్స్ సర్వీస్మెన్గా దక్షిణ భారతదేశంలో నేను ఒక్కడే భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఉందాకన్నట్లు రాష్ట్ర స్థాయి బాధ్యతలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా నేను అసెంబ్లీలో ఇన్ఛార్జ్గా పనిచేయడం నాకు ఈ భారతీయ జనతా పార్టీ కల్పించిన అవకాశం. నేను జూబ్లీహిల్స్లో మన పార్లమెంట్లో మన తెలంగాణ ఎలక్షన్లో పనిచేశా, కర్ణాటకలో కోలార్లో పోయి ఎలక్షన్లో పనిచేశాను అన్నట్టు, అలాగే ఇక్కడ జరిగిన 3 బై ఎలక్షన్స్లో తిరుపతి పార్లమెంట్లోను బద్వేలు అసెంబ్లీలోను అలాగే నెల్లూరులో జరిగిన ఆత్మకూరు మండలాల్లో పనిచేశాను. అక్కడ ఎవరైతే నాయకులు కార్యకర్తలు లేరో అక్కడే నన్ను వేశారు. ఎక్కడైతే అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఉందో అక్కడ నన్ను వేశారు. నేను ఆ మండలంలోనే పనిచేయడం జరిగింది, ఆ నియోజకవర్గంలోనే పనిచేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించి ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ యొక్క హాల్ కడుతున్నారు. ఇక్కడ ఒక ఎక్స్ సర్వీస్మెన్గా ఇందాక అన్నట్లు నేను కూడా ఒక స్థానికుడుగా అనంతపురం జిల్లా స్థానికుడుగా రోటీ కపడ మకాన్ ఇక్కడ ఉన్నావు స్థానికుడుగా నేను రోటీ కపడ మకాన్ అర్థమైందనుకుంటా మీకు రోటీ కపడ మకాన్ అంటే మన సర్వస్వం ఎక్కడ మన ప్రాణం కొట్టుకుంటుంది, ఎక్కడ కొట్టుకుంటుంది, ఎక్కడ జన్మస్థలం కాదు ఎక్కడ మనం ఉన్నామో అక్కడ కొట్టుకుంటుంది. సో కాబట్టి నా పుట్టిన ప్రదేశం ఇదే, పెరిగిన ప్రదేశం ఇదే, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కానీ జీవనం కొనసాగించే ప్రదేశము ఈ యొక్క మన అనంతపురం జిల్లాలోనే. నాకున్న ఆస్తులు కూడా హైదరాబాద్లో ఉంటే కూడా నేను సైనిక కాలనీలో ఉంటే కూడా నేను అమ్మేసుకుని అనంతపురం వచ్చేసి ఎందుకంటే నాకేమైనా భావన వస్తుంది అక్కడ పోతాను మరి. కాబట్టి నేను ఇక్కడే విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగింది. సో అవకాశము భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తుందని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్గా నాకు ఎంపీకి పోటీ చేసేదానికి అన్ని అర్హతలతో పాటు అన్ని బాధ్యతలు నిర్వర్తించాను. ఖచ్చితంగా నాకు ఈ స్థానికులుగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే మరొకసారి మీ ముందు ఎంపీ అనంతపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది. తద్వారా దేశభక్తితోటి ఎక్స్ సర్వీస్మెన్ కోసము నేను ఇంతోధికంగా సాయం చేయాలనే నాకు ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎక్స్ సర్వీస్మెన్ నేను నా గెలుపు కన్నా కూడా కృషి రాబోయే రోజుల్లో ఎక్స్ సర్వీస్మెన్ గెలుపుగానే భావించాలని చెప్పేసి ఎక్స్ సర్వీస్మెన్ నేను ఏ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చినా 24/7లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళని ఫస్ట్ సాల్వ్ చేస్తాను. సో నాకు అది ఫస్ట్ నా బర్త్ రైట్. నా రైట్ ఏంటంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్. సో ఎక్స్ సర్వీస్ కోసం ఏదైనా సమస్యలు వచ్చినాయనుకో నేను కలెక్టర్తో మాట్లాడతా, ఎక్సైజ్ సూపరింటెండెంట్తో మాట్లాడతా, ఈ అధికారులైనా మాట్లాడగలిగే నాకు ఆ ధైర్యం భగవంతుడు కల్పించినాడు. అది కూడా ఒక ఎక్స్ సర్వీస్ ద్వారా కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను
ఆర్మీలో చేరినప్పుడు నేను 10th క్లాస్లో చేరా. ఆర్మీ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాను. పదవి తరగతి చేసి ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాంగ్ విత్ ఇంకా రామ్మూర్తి గారు. ఆయన కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్లో దీంట్లో లైన్లో చేశాడు, నేను రేడియో కమ్యూనికేషన్లో చేశాను. సో అలా అంటే ఒకే దాంట్లో నేపథ్యంలో చేశాము. కాబట్టి ఇవన్నీ మనము ఆశయం ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తాం. సో ఎక్సర్వీస్ కోసం ఎక్కువగా పాటించేది భారతీయ జనతా పార్టీ అని నమ్మి నేను కాంగ్రెస్ పార్టీని ఆ రోజు వదిలిపెట్టి బీజేపీలో వచ్చాను. బీజేపీ ఎక్సర్వీస్ కోసము ఇతోధికంగా సాయం చేయాలని చేస్తుంది, చేయబోయేది కూడా ఇదే. ఇప్పుడు రాబోయే దూడుక మరొక్కసారి మోడీ అనే దాంట్లో ఎవరికి డౌట్ లేదు, 100% కేంద్రంలో వస్తుంది. కాబట్టి కేంద్రంలో ఉన్న వ్యక్తే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నట్లయితే ఈ వాయిస్ పెరిగి ఒక 5 నుంచి 10 సార్లు నరేంద్ర మోడీ గారిని ఇక్కడ పిలుచుకొచ్చి ఇక్కడ ఫలాలు అందించేదానికి ఆస్కారం కలుగుతుంది. ఒక్కసారి ఫలం వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు టోపీలు ఇస్తారు. టోపీ అంటే మన బిస్కెట్లు మాత్రం అనుకోరు కాకుండా చాక్లెట్ ఇస్తాడు అనుకో. ఒక చాక్లెట్ విలువ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది మామూలుగా చిల్లర చాక్లెట్ విలువ? 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఉందే చాక్లెట్ విలువ ఉంటుంది. 100 వరకు ఉంది అంటున్నాడు మా నారాయణ రెడ్డి, 100 వరకు. కానీ నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇస్తే ఎంత తెలిసినా 5000 కోట్ల రూపాయలు. అట్లా ఒక 5 సార్లు మన అనంతపురం జిల్లాకు వచ్చానుకో, 5 చాక్లెట్లు మనం ఇప్పించుకోవచ్చు. ఇంక భోజనం పెట్టాడంటే ఇంకా దానికి ఈ జిల్లానే సస్యశ్యామలం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకి ఎవరికి భాష రాదు, దే డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ హిందీ. ఇంగ్లీష్ కూడా అర్థపడమే వస్తుంది, పూర్తిగా వాళ్ళు కాలేజీకి పోయి చదువుకోలే. వాళ్ళు ఏదైనా చదువుకోలేని వాళ్ళు ఏదైనా మాట్లాడాలని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు? వాళ్ళ ప్రాంతీయ పార్టీలు కులం పిచ్చి, ఇక్కడ ఒక రెడ్ పిచ్చి, కమ్మ పిచ్చి, ఇంగో పిచ్చి, ఇంగో పిచ్చి పెద్ద తాండ పడతారు. వాళ్ళు మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే ఆ బీసీ పోయినోడు ఉడుకు ఊరికి గమ్మున 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని రావాల్సిందే. కానీ మళ్ళీ ఈ చెత్త అంతా తీసి ఇంకో దాంట్లో చెత్తకెత్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అయినా 5 ఏళ్ళు ఉపయోగించుకుంటుంది. వ్యక్తులు ఎవరినైనా పరిశీలన చేసుకోండి. 5 ఏళ్ళు అయితేనే దాని చెత్త పడిందని చెప్పి దాన్ని తీసి ఇవాళ వేరే ఊళ్ళో పారేస్తారు. ఈడున్న ఎంపీని ఇంకో దానికి ఎమ్మెల్యే కేసేది, ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈ ఎంపీ కేసేది, ఇదే పంచాయతీ. ఆ భారతీయ జనతా పార్టీ అలా ఉండదు. ఏ వ్యక్తి అయినా సాధారణమైన వ్యక్తి కూడుక నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ జిల్లా కోసం ఆ రాష్ట్రం కోసం అడిగే హక్కు ఉంటుంది, కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటుందని సందర్భంగా. ఎందుకంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రయాణం చేసి 100 సంవత్సరాలు 1947 నుంచి 2047 వరకు 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని 11 నుంచి ఇప్పుడు 5వ స్థానాన్ని తీసుకొచ్చారు. అలాగే నరేంద్ర మోడీ గారు సంకల్పం ఏంటంటే 3వసారి అయిన తర్వాత 3వ రాజ్యంగా ప్రపంచంలో 3వ ఆర్థిక దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే హైవేసు, రోడ్వేసు, నౌకాశ్రయాలు, ఎయిర్వేస్ అన్ని చోట్ల కూడక ఎక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది, కర్నూలు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది, కడపలో ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి వచ్చింది. ఇలా నౌకాశ్రయాలు కూడా దగ్గరలో దేశం నలుమూలు నుంచి ప్రపంచం ఏర్పడుతుందని వచ్చేదాన్ని చేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో విపరీతమైన డబ్బు, ఫస్ట్ టైం 554 రైల్వే స్టేషన్లని ఓపెన్ చేస్తే, అధునాతీకరణ చేస్తే దానికోసం 41,000 కోట్లు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైల్వే స్టేషన్ల కోసం 41,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది, ఫస్ట్ టైం. అంటే ఎంత, ఒక్కొక్క స్టేషన్కి ఫస్ట్ విడుదలలోనే 9 కోట్ల నుంచి 10 కోట్లు. అలాగే అనంతపురం, గుత్తి, మళ్ళా తర్వాత వచ్చిన తాడపత్రి, ధోన్, ఇలా మొత్తం హైవేలో అట్లా మనకి 335 జిల్లాల్లో 554 రైల్వే స్టేషన్ని మన 26 తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా ఏ రైల్వేస్ కూడక ఎయిర్పోర్ట్ మాదిరి తయారు కావాలని, అక్కడ బాగా సదుపాయాలు ఉండాలని, యువతకి ఏ ఇబ్బంది కలగకూడదని, ఈరోజు ఐటీ రంగంలో ప్రపంచంలోనే 1 దిశలోకి వెళ్ళాలని నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. ఈ భారతదేశం మీ నా కుటుంబం కొంతమంది విమర్శిస్తున్నారు, పరివార్ పార్టీ అని అన్నాడని వేరే వాళ్ళు విమర్శించడం జరిగింది. ఆయనకి ఎవరు పరివారం లేదు, సన్యాసికి ఎవరు ఉంటారా పరివారము, సన్యాసుకుండా ఎవరు పరివారము? మనమంతా 140 కోట్ల భారతీయులందరూ మోదీ కా పరివార్, 140 కరోడ్ జనతా. అబ్ కీ బార్ 400 పార్ అనే నిర్ధారంతో, అబ్ కీ బార్ 400 పార్ అని 400 సీట్లు పైకి వచ్చేదానికి దిశగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత దేశం సమగ్రత కోసం అనేకమైన చట్టాలు చేయడమే కాకుండా దేశ అభివృద్ధి చాలా ముందుకెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 80 కోట్ల మందికి, ఎంతమంది, 80 కోట్ల మందికి గత 4 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు ఒక వ్యక్తికి 5 కేజీల రేషన్ ఫ్రీగా
ఒక రూపాయి లేకోకుండా నలుగురు కుటుంబ సభ్యులుంటే భార్య భర్త ఇద్దరు పిల్లలుంటే 20 కేజీల బియ్యము ఉచితంగా 8 సంవత్సరాల కాలం, కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకొక 5 సంవత్సరాలు అంటే 2029 వరకు ఈ పథకాన్ని కొనసాగించి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని ఈ యొక్క ఆహార ఉత్పత్తుల మన దగ్గర భారతదేశంలో ఉన్నాయని నిరూపించడం జరిగింది. అలాగే 136 కోట్ల మంది ఆ రోజు వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు డబుల్ డోసే కాకుండా బూస్టర్ డోస్ చేయడం జరిగింది. 36 శత్రు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనం ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చాం. తో అంటే దేశం ఎక్కడ ముందుకు వస్తుంది? ముందు పోలియో ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోలియో మందు కోసం ట్రైనింగ్ చేసేవాళ్ళు. అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే 2 దేశీయ వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచానికి దేశీయ వ్యాక్సిన్లు పరిచయం చేసిన భారతదేశంగా ఈరోజు రూపొందుకుందంటే ఇది మన ప్రగతి. మనం అందరం బతికామంటే బయోటెక్ యొక్క చౌదరి గారు, అలాగే కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 ఇంజక్షన్లు తీసుకొచ్చి మన ఈరోజు అందరికీ కూడా ఉచితంగా ఫ్రీగా. నువ్వు 50,000 ఇచ్చినా ఆ రోజు చూసేవాడు లేడు హాస్పిటల్లో, 100,000 రూపాయలు ఇచ్చిన ఇంజక్షన్ చూసేవాడు లేడు. ఫ్రీగా ఉచితంగా భారతదేశం అంతనే ఇవ్వడం కాకుండా 36 దేశాలకు ఉచితంగా సప్లై చేసామంటే భారతదేశం ఏం కోరుకుంటుంది? విశ్వ గురువుగా ప్రపంచమంతా కూడా వసుదైవ కుటుంబం, ప్రపంచాన్నే వసుదైవ కుటుంబం అని కోరుకుంటున్నాం. మన దేశమే కాదు ప్రపంచ దేశం, మన రష్యా చెడ్డ పట్టుకొని పాకిస్తానీలు భారత్ మీద జై అని చెప్పి బార్డర్లోకి వచ్చి మన దేశం వచ్చి మన దేశం నుంచి పాకిస్తాన్కి పంపడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, ఇండియన్ ఎయిర్ వాయుసేనకు సంబంధించిన మనం ఫ్లైట్ ఉపయోగించి భారతదేశాన్ని తీసుకొచ్చాం. అంటే భారతదేశం యొక్క సంతతికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎక్కడ పోయినా ఇప్పుడు విదేశాల్లో ఎక్కడ పోయినా సరే ఈ ప్రసంగం చాలా వర్ణనాతీతం కాదనలేదు. సూదికా నుంచి మొత్తం ఎయిర్ప్లేన్ వరకు మొత్తం అన్ని చెప్పారు చంద్రయాన వరకు. 50 మంది సర్కిళ్ళల్లో అన్నింటిలో కూడా మేము ప్రజాపోరు 2 కింద ఈ కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే అధికారులు, రాష్ట్ర అధికారులకు కూడా మేము 17 పాయింట్ల పైన ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా భారతదేశం అంతా కూడా 450 వ్యాన్లు పంపించి మోడీ గారు వాళ్ళకు చూపించి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ అక్కడికక్కడే ఎవరికైనా ఏదైనా ఫండ్ రాలేదంటే పిఎం కిసాన్ ఈ యొక్క నిలబడండి.